మెదక్ జిల్లా కొల్చారం మండలం యనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్చారం ఎంపీపీ కోరబైన మంజులా కాశీనాథ్ హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులకు ఎస్ఏ ఉపాధ్యాయుడు వెంకట్రాజ్ 500 మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కోరబైన మంజులా కాశీనాథ్ మాట్లాడుతూ ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకొని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంఎస్ చైర్మన్ బాలామణి, ఉప సర్పంచ్ సుమలతాబాబు, ఉపాధ్యాయులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ క్లాస్ లో అంటే ఫోన్ లో పట్టుకొని కూర్చోవడం చూడడం అక్కడి వరకే కాకుండా దాన్ని వాళ్ళు ఇచ్చిన వర్క్ షీట్ ని కంప్లీట్ చేసుకోవడము, వాళ్ళకు నోట్స్లు మళ్ళీ టీచర్స్ కు మీరు పెట్టడము అట్లాంటివి జరుగుకోవాలి. అంతేగా ఫోన్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఏదో ఒకటే చూసుకుంటే కూర్చుంటామంటే అట్లా జరగకుండా మనకు ఎంతో కష్టపడి కూడా ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసిందంటే ఎందువల్ల చేసింది, పిల్లలు ఎక్కడ చూడు వెనుకబడి పోవద్దు, భవిష్యత్ తరాలు ముందుకు సాగాలంటే నీళ్ళే పునాది కాబట్టి పిల్లలే పునాది కాబట్టి అదే మనం ఇక్కడనే మన భవిష్యత్తు మనమే నిర్ణయించుకునే పరిస్థితిలో మనకు గవర్నమెంట్ ఆహ్వానిస్తుంది కాబట్టి మనం అందరం కూడా మంచిగా చదువుకొని మంచిగా స్థాయిలో తిరిగి మనకి కోవిడ్ వల్ల కూడా కొన్ని ఏమీ చేయలేకపోతున్నాము కానీ అలాంటి ఆ కోవిడ్ అనేది మనం జయించాలి. ఆ జయించాలంటే మనం కూడా డిస్టెన్స్ పాటించుకుంటూ అన్నీ వాటికి ఉన్న ప్రతి సమస్యకి ఏదో ఒకటి ఉంటుంది మార్గం ఉంటుంది కాబట్టి మనం కోవిడ్ని కూడా ఎదుర్కోగలుగుతాం. ఇప్పటికీ 2 దశలుగా ఎదుర్కొన్నాము, ఇంకొకటి 3 దశ కూడా అంటారు కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ముందు ముందు మనము మాస్కులు తీసుకోవడం, డిస్టెన్స్ తీసుకోవడము ప్రతిదీ మనము చేసుకునేద్దాం. పనిని బట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి కోవిడ్ని కూడా జయిద్దాం. జయించి మంచిగా మన పాఠశాలలను మన అభివృద్ధిని అన్నిటినీ ముందుకు పోయే విధంగా చూసుకుంటూ భవిష్యత్ తరాలకు పునాది వేసుకుంటూ ఉండాలని చెప్పేసి పిల్లలకందరికీ నా ఒక చిన్న ఇదొక విన్నపం. ఖచ్చితంగా ఫోన్లు మాత్రం యూజ్ చేయండి. ఫోన్లు లేని వాళ్ళు టీవీలో అయినా సరే ప్రతి టీషర్ట్ అనే ఛానల్ వస్తున్నాయి కాబట్టి అది యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా అందరు చూడండి. ఫోన్లు లేక కాదు పక్కింట్లో అయినా సరే వెళ్ళి చూడండి అంత పరిస్థితిలో ఉంటాయి.